अस्सलाम वालेकुम नाज़रीन इकराम, आईएनडी टुडे के खबरनामे में आपका खैर मकदम है। आइए देखते हैं आज के तफसीलात। चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने ऐलान किया है कि मुल्क की अबतर मईशत के रियासत पर होने वाले रात या बिलरात असरात के बावजूद तेलंगाना हुकूमत अपने फ्लाई स्कीमें जारी रखेगी। असेंबली में साल 2019-20 का बजट पेश करते हुए चीफ मिनिस्टर ने कहा कि आवाम के मुख्तलिफ तबकात के लिए शुरू करदा फ्लाई स्कीमें और प्रोग्राम में कोई तब्दीली नहीं की गई है। उन्होंने उम्मीद जाहिर की कि मुल्क और रियासत को दरपेश अबतर मईशी हालात में बेहतरी पैदा होगी। रियासती वजीर फाइनेंस टी हरीश राव ने खानोसास काउंसिल में बजट पेश किया। चंद्रशेखर राव ने बताया कि हुकूमत ने अपने तमाम इंतखाबी वादों को पूरा किया है और रियासती हुकूमत मुतवक्का आमदनी और अखराजात में तवाजुन को बरकरार रखेगी। चीफ मिनिस्टर ने 1,42,000 करोड़ का बजट पेश करते हुए बताया कि रियासत को 24,081,74,00,000 का खसारा हुआ है, जबकि हुकूमत ने बजट में 1,42,000 करोड़ रुपये मुख्तस किए हैं। चीफ मिनिस्टर के बजट की पेशकश के बाद स्पीकर पोचाराम श्रीनिवास रेड्डी ने इजलास को हफ्ता 14 सितंबर तक के लिए मुलतवी कर दिया। टू प्रेजेंट द एनुअल फाइनेंशियल स्टेटमेंट बजट फॉर द ईयर 2019-2020 స్వల్ప వ్యవధిలోనే అద్భుతమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి నిర్దిష్టమైన ప్రాతిపదికలు ఏవీ లేనప్పటికీ స్థూల అంచనాలతో రాష్ట్ర ప్రయాణం ప్రారంభమైంది. గడచిన 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న ప్రజోపయోగ పథకాలెన్నో యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సగర్వంగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాది నెలకు 6,247 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలిగే పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొని ఉండేవి. 5 ఏళ్ల తర్వాత నెలకు 11,305 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 సంవత్సరాలలో స్థిర ధరల వద్ద రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అంటే జిఎస్డిపి సగటు వృద్ధి రేటు కేవలం 4.2% ఉండేది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు 2.5 రెట్లకు పైగా పెరిగి 10.5% నమోదయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో చివరి ఆర్థిక సంవత్సరమైన 2013-14 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి తెలంగాణలో స్థూల రాష్ట్రీయ దేశీయోత్పత్తి జిఎస్డిపి విలువ ప్రస్తుత ధరల వద్ద 4,51,580 కోట్ల రూపాయలు ఉండేది. 5 ఏళ్లలో రాష్ట్ర సంపద దాదాపు రెట్టింపు అయింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర సంపద విలువ 8,65,688 కోట్ల రూపాయలుగా నమోదు కావడం స్వరాష్ట్రంగా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎంత దృఢంగా మారిందో తేల్చి చెబుతున్నది. రాష్ట్రాభివృద్ధి కోసం ఆస్తుల కల్పన కోసం వెచ్చించే మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఎక్కడో అట్టడుగునే ఉండే తెలంగాణ నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని సగర్వంగా ప్రకటిస్తున్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మూలధన వ్యయం మొత్తం వ్యయంలో కేవలం 11.2% మాత్రమే ఉండేది. నిధుల వినియోగంలో ఎదురైన వివక్ష కారణంగా సమైక్య రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడి వ్యయంలో తెలంగాణకు దక్కిన వాటా మరింత తక్కువగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల మూలధన వ్యయం క్రమంగా పెరుగుతూ వచ్చింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో 16.9% మూలధన వ్యయంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మూలధన వ్యయం కేవలం 12.89% అయితే దేశంలోని అన్ని జనరల్ కేటగిరీ రాష్ట్రాల సగటు మూలధన వ్యయం 14.2% మాత్రమే అని గమనించాలని కోరుతున్నాను. సమైక్య పాలన చివరి 10 సంవత్సరాలలో మూలధన వ్యయం కింద తెలంగాణ ప్రాంతంలో 54,52 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేవలం 5 ఏళ్లలోనే 1,03,551 కోట్ల రూపాయలను ప్రభుత్వం
ప్రజోపయోగ కార్యక్రమాల కోసం వెచ్చించింది. కేవలం బడ్జెట్ నిధులే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమీకరించిన నిధుల్లో 65,616 కోట్ల రూపాయలను మూలధన వ్యయంగా వినియోగించడం జరిగింది. అంటే గడిచిన 5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొత్తం మూలధన వ్యయం 1,65,167 కోట్ల రూపాయలు. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం సగటున 7,54,00,000 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 7,33,833 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు ఖర్చు పెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిబద్ధత ఉందో 6 రెట్లు పెరిగిన పెట్టుబడి వ్యయమే నిరూపిస్తున్నది. అన్ని రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి ఫలితంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం 21.49% సగటు ఆదాయ వృద్ధి రేటు సాధించి దేశంలోనే 1గా నిలిచింది. ఈ ఆర్థిక గణాంకాలన్నీ భారత కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్ధారించి అధికారికంగా ప్రకటించిన వివరాలు. ఈ లెక్కలనే గత 5 ఏళ్లుగా శాసనసభకు సమర్పించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులందరికీ ఈ విషయం తెలుసు. ప్రభుత్వం అవలంబిస్తున్న సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, పడుతరమైన ఆర్థిక క్రమశిక్షణ వల్ల విద్యుత్ రంగంలో చేపట్టిన చర్యల కారణంగా అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగడం వల్ల టీఎస్ ఐపాస్ లాంటి ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానం ఫలితంగా పరిశ్రమలు 3 షిఫ్టులు పనిచేసే అవకాశం కలగడం వల్ల కుణారిల్లిపోయిన వ్యవసాయ రంగంలో 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలతో వ్యవసాయ రంగం పునరుత్తేజం పొంది పంటల దిగుబడులు పెరగడం వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించడం వల్ల అన్ని ప్రధాన రంగాలలో మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం లాంటి కారణాల వల్ల తెలంగాణలో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ప్రగతి కాముక విధానాల వల్ల అన్ని ప్రధాన రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటు నమోదయ్యింది. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1.8% వృద్ధి రేటు మాత్రమే తెలంగాణలో నమోదయ్యింది. గడిచిన 5 ఏళ్లలో 6.3% అదనపు వృద్ధి రేటు సాధించి 2018-19 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో 8.1% వృద్ధి రేటును నమోదు చేయగలిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 0.4% వృద్ధి రేటుతో ఉన్న పారిశ్రామిక రంగంలో కూడా అదనంగా 5.4% అదనపు వృద్ధి సాధించి 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8% వృద్ధిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవా రంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో కేవలం 8.7% వృద్ధి రేటు నమోదైతే 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరో 2.8 అదనపు వృద్ధి రేటు సాధించి మొత్తంగా 11.5% వృద్ధి రేటును సాధించింది. 2014-15 సంవత్సరంలో తెలంగాణలో రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల విలువ 52,000 కోట్ల రూపాయలు ఉంటే 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి 100% పైగా పెరిగి 110,000 కోట్ల రూపాయలకు చేరుకోవడం మన రాష్ట్రం సాధించిన అద్భుత విజయానికి సంకేతం. అవినీతి రహిత పాలన అందించడం వల్ల, సత్వర నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రమే పైన చెప్పిన ఆర్థిక ప్రగతి సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పురోగమించిన ఫలితంగానే సమైక్య రాష్ట్రంలో అతి దారుణంగా దెబ్బతిన్న గ్రామసీమలు, వ్యవసాయం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కే నయే వజీర్ కేటీ రామారావు నే ఆజ్ కహా కే వో సహజ్ ఓ సఫాయి, శహర్ కి మన్సూబాబందీ ఔర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మే బెహతరీ పర్ అప్నీ తమామ్ తర్ తవజ్జో మర్కూజ్ కరేంగే. ఉన్నోనే జిహెచ్ఎంసీ, మెట్రోపాలిటన్ వాటర్ బోర్డ్, మెట్రో రైల్ ఔర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కే అలాహదేదారోం కే సాథ్ ఏక్ జాయిదా ఇజ్లాస్ మే యే బాత్ బతాయి ఔర్ ఉన్నోనే ముఖ్తలిఫ్ తరహతి ప్రాజెక్టోం పర్ తబాదలే ఖ్యాల్ భీ కియా. ఉన్నోనే తమామ్ ఉదేదారోం కో ముస్తక్బిల్ కే లాయమల్ اور پروگراموں پر تفصیلی رپورٹ پیش کرنے کی ہدایت دی. بعد ازاں انہوں نے جی ایس ایم سی کی ہیڈ آفس ٹینگمنٹ پر تمام زونل کمشنروں، ڈپٹی کمشنروں، ایڈیشنل کمشنروں کے ایک اجلاس سے خطاب کیا. وزیر صحت ای راجندر بھی اجلاس میں شریک تھے.
इंडियन यूथ कांग्रेस के कौमी सेक्रेटरी के संतोष कुमार मुल्क में इत्तेहाद और सालिमत को फरोग देने के लिए कश्मीर तक कन्याकुमारी 40 रोजा दौरे पर हैं। वो आज हैदराबाद पहुंचे। शहर के यूथ कांग्रेस कारकुनों ने उनसे इजहार इनायत करते हुए शहर में एक साइकिल रैली निकाली, जिसकी क्यादत नायब सदर रियासत कांग्रेस राजीव रेड्डी ने की। नेकलिस रोड पर इस साइकिल रैली को साबिक वजीर और साबिक सदर प्रदेश कांग्रेस कमेटी पूर्णाला लक्ष्मैया ने हरी झंडी दिखाई। इस मौके पर साबिक रुकन असेंबली वामसी चंद्र रेड्डी, जनरल सेक्रेटरी प्रदेश कांग्रेस कमेटी विक्रम गौड़, बी जोटसन, एनएसयूआई के सदर पी वेंकट रेड्डी, सदर प्रदेश यूथ कांग्रेस अनिल कुमार यादव और दूसरे भी मौजूद थे। टॉप सिलेक्शन कंप्यूटर्स, अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स, डेल, एचपी, लेनोवो, लैपटॉप एक्सेसरीज, उम्दा क्वालिटी, नहायत ही वाजबी दाम पर दस्तियाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए सीसीटीवी कैमरा, जो एचडी क्लियरिटी के साथ दस्तियाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बेसाइड रियान होटल हैदराबाद, डायरेक्टर सैयद राशिद अली, फोन 9849715954। टॉप अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए, और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताजा अपडेट मिलते रहे। इंस्पेक्टर पुलिस हबीब नगर शिवा चंद्र ने आज मस्जिद रहमतुल्ला में चल रहे मदरसे के तुलबा के लिए प्लेग्राउंड का अफ्ताह किया और बच्चों में यूनिफॉर्म तकसीम किए। हबीब नगर नाला मल्लेपल्ली में वाक़ मदरसे के सदर सैयद रहमतुल्ला ने इंस्पेक्टर का खैर मकदम किया और मदरसे के बारे में तफसीलात से वाकिफ करवाया। मुहर्रम और गणेश विसर्जन के पेश नजर कल 7 जून के बहादुरपा पुलिस स्टेशन के हदूद में गाड़ियों की तलाशी की मुहिम चलाई गई। इंस्पेक्टर दुर्गा प्रसाद की निगरानी में सभी इंस्पेक्टरों और पुलिस की भारी जमीयत ने इसमें हिस्सा लिया। पुलिस की मुहिम रात देर गए तक जारी रही। बालापुर पुलिस ने शाहीन नगर के रहने वाले एक मंत्री साला मुबारक बिन अब्दुल्ला बिन सलमान सिगार के डान बनने के ख्वाब को चिकनाचूर कर दिया और उसे अमन जब्त के लिए खतरा बताते हुए अदालती तहवील में भिजवा दिया। इंस्पेक्टर पुलिस बालापुर श्रीधर कृष्णा ने बताया कि मुबारक बिन अब्दुल्ला आर्म्स एक्ट के तहत मुकदमे में चंद्रन गुट्टे पुलिस को भी मतलूब था और पीडी एक्ट के तहत जेल की हवा भी खा चुका है।
उसकी मुजरमाना सरगर्मियों से शाहीन नगर, पहाड़ी शरीफ और एराकुंडा के लोग परेशान और तंग थे। वो लोगों को डराने धमकाने के लिए अपने साथ हथियार भी रखता था। मारधाड़ और अराजात के कब्जों के कई वाकयात में भी वो माजी में मलबूस रह चुका है। कुछ लोगों ये सोसाइटी में माँ बाप ज़्यादा नहीं देख सकते और पालन भी नहीं कर सकते, एजुकेशन सब सब तरह नहीं देख सकते। इसी लोगों बचपन से बुरी आदत के आदत में पड़े हुआ, वो गुटखा पान पर और टैबलेट्स वाइटनर कुछ पूरा बुरे आदत से पड़ जाए तो ऑफेंसेस में ज़्यादा करते। इसे लोगों में एक मुबारक शरीफ सिगर मुबारक शगर उन भी एक आदमी है, बचपन से ऑफेंसेस कर रहा हो। पहले राजेंद्र नगर पुलिस स्टेशन में मर्डर केस में चले गए, राजेंद्र नगर वाले उनका रबड़ी शीट ओपन करे। ये होने के बाद फिर बालापुर में एक मर्डर केस में इन्वॉल्व है, ये होने के बाद फिर अटेम्प्ट मर्डर केस में दो तीन हैं और एक्सट्रैक्शन करते पैसे के लिए कुछ भी करते हैं। तो उनका बुरी आदत के लिए कमाने के लिए छोटे छोटे बच्चे से भी उसको कमा के उसे लेके तो यही करना ही हैबिचुअल ऑफेंडर। उनके पास पीडी एक्ट भी डाले, दो तीन केसेस में उसको सदा हो गए, सदा होने के बाद भी सुधार नहीं हो रहा। तो ये पीडी एक्ट में बाहर आने का भी परिसर में पीडी एक्ट डाले, एक साल उन जेल में रहे। जेल से मई मंथ में 2019 मई में तो बाहर आ गए। बाहर आने के बाद भी चार केसेस करे, एक केसेस है चांदरायन गुट में एक आदमी को मार के मारे हुए, और दूसरा ये बालापुर में एक्सट्रैक्शन करे, वो एक्सट्रैक्शन करने में दो आदमी हैं, एक आदमी अरेस्ट हुआ, दूसरा आदमी है उनको अरेस्ट करने के लिए हम कोशिश कर रहे हैं। और दूसरा पहाड़ी शरीफ में उसका मालूम के उनसे पैसे नहीं दिए थे और ऑटो नहीं रोके तो उसको आप रोक के उसको मार दिया। उनके पास एक चाकू रहता हमेशा, तो चाकू से मार दिया, मारे तो उसको 307 कह सके। उसके लिए पूरा टीम बन गया डिवीज़न में पहाड़ी शरीफ बालापुर का पुलिस का टीम, चार टीम्स रख के उसके लिए ढूंढ रहा हूँ। अचानक ही 6:30 अर्ली मॉर्निंग सुधीर कृष्णा एडिशनल इंस्पेक्टर एंड टीम पकड़े हुआ। पकड़ने के बाद उनके पास देखे तो उनके पास जंगा था, पूरा टीम अच्छा काम करे उसके पकड़ने के लिए। इस नहीं पकड़े तो पूरा सोसाइटी में पूरा फिर क्राइम हो जाता। तो पकड़ने के बाद सुधार है, उसका हैबिट्स है जो हॉर्स राइडिंग है और गुटखा पीते और गांजा पीते तो, और दूसरा टैबलेट्स पीते, वाइटनर पीते। ये इसके लिए उन बच्चों को सहायता लेते, वो इंफॉर्मेशन पुलिस वाले से दूर के रहने के लिए और इंफॉर्मेशन रखने के लिए भी कि बच्चों की सहायता ले रहा हूँ। ये कब्रस्तान भी सो जाता हूँ, रिसेंटली उसको शादी हुआ, पर शादी होने का वक्त भी सुधरा नहीं। उसका पूरा ये चार केसेस में उसको अरेस्ट करके रिमांड करेंगे, उसके ऊपर फिर पीडी एक्ट करेंगे और मर्डर केस में उसको ट्रायल भी है और वारंट्स भी पेंडिंग है। तो पूरा इसको सुधारने के लिए पूरा इन्वेस्टिगेशन अच्छा करके उसको बाहर ना आने के कोशिश करेंगे, उसको अंदर ही रहने के पूरा कोशिश करेंगे। और उसका कोई विक्टिम वॉइस है उसको भी काउंसलिंग करके, उसका पेरेंट्स को बुला के काउंसलिंग करके उसकी उसका वेलफेयर के लिए कुछ देखेंगे। तो पूरा ये टीम्स पहाड़ी शरीफ और बालापुर और टीम्स को हम अप्रिशिएट करके उसको रिवार्ड्स भी दे रहे हैं।
एलबी नगर की एसओटी ने विशाखापट्टनम से ताल्लुक रखने वाली एक 6 रुकनी टोली को गिरफ्तार करके 130 किलो गांजा जब्त किया, जिसकी मालियत 41,62,000 रुपए बताई जाती है। कमिश्नर पुलिस रसकुंडा महेश भगवत ने आज मीडिया को तफसीलात बताते हुए कहा कि ये गांजा बराए महाराष्ट्र हैदराबाद लाया जा रहा था। మధ్యలో హైదరాబాద్లో కొన్ని స్కూల్స్ కాలేజెస్లో కూడా చిన్నపిల్లలకి గాంజాయి విక్రయం జరుగుతున్నాయని ఈ మీడియాలో పుకారు ఉంది. గత 3 సంవత్సరాల నుంచి చాలా పక్కడబందీగా ఈ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి అక్రమ రవాణా అవుతున్న గాంజాయిని మా రాచకొండ కమిషనరేట్లో పట్టుకోవడం జరిగింది. దాదాపు 4,000 కేజీ పైన గాంజాయి ఇప్పటిదాకా మనం పట్టుకున్నారు. ఈ మధ్యలో ఇదే పుకారం చూసి మళ్ళీ మనము కొంచెం అప్రమత్తమై నిన్న మా అర్లీ మార్నింగ్ అది ఈరోజు అంతే మా ఎస్ఓటీ ఎల్బీ నగర్ సిబ్బంది 2 కార్లు వనశలిపురం పిఎస్ లిమిట్లో అది ఇంటర్సెప్ట్ చేస్తూ ఈ 2 కార్ నుంచి 89 అది బ్యాగ్స్ దాంట్లో 130 కేజీ గాంజా ఉన్నాయి అది సీజ్ చేయడం జరిగింది. ఈ 2 కార్లో ఈ గాంజాయి వాళ్ళు డోర్స్లో కానీ కింద ఒక స్పెషల్ పోర్షన్ తయారు చేసి దాంట్లో వాళ్ళు దాచిపెట్టారు. ఈ గాంజా అక్రమ రవాణా చేస్తున్న 6 వాళ్ళు సూర్యాపేట జిల్లా సంబంధి, వాళ్ళని కస్టడీలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజాయి తర్వాత 2 కార్లు 6 మొబైల్ ఫోన్ 12,000 రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేశారు. తర్వాత వాళ్ళకి అక్రమ ఈ సప్లై చేస్తున్న మెయిన్ అంతే సురేష్ అని దారకొండ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా వ్యక్తి, ఆయన కూడా మన పక్క అరెస్ట్ చేస్తాము, ఆయన కోసం గాలింపు చేస్తున్నారు. ఈ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి మన తెలంగాణ హైదరాబాద్ కస్టమర్స్ కానీ మహారాష్ట్రలో కొన్ని కస్టమర్స్కి అమ్ముతున్నారు అని ఇన్ఫర్మేషన్, అందరినీ ఈ ర్యాకెట్లో ఇన్వాల్వ్ ఉన్న అందరికీ మనం పక్క అరెస్ట్ చేస్తాం. ఈ మంచి పని చేసిన మా ఎస్ఓటీ టీమ్కి క్యాష్ రివార్డ్ నేను ఇచ్చాను. حکمران میگھالیہ ڈیموکریٹک الائنس نے اسپیکر کے عہدے کے لیے وزیر صحت میٹ با لنگڈو کو اپنا امیدوار مقرر کیا ہے. وہ 60 رکنی میگھالیہ اسمبلی کے لیے تیسری مرتبہ منتخب ہوئے اور یونائٹڈ ڈیموکریٹک پارٹی کے سینئر لیڈر ہیں. ڈپٹی چیف منسٹر ٹیلسٹون تھنگ سونگ کی زیر قیادت میگھالیہ ڈیموکریٹک الائنس کی کور کمیٹی نے ان کے نام کی سفارش کی تھی. اپوزیشن کانگریس نے 2 مرتبہ MLA رہنے والے سنگما کو اسپیکر کے عہدے کے لیے اپنا امیدوار مقرر کیا ہے. اسپیکر کے گزشتہ انتخابات میں بھی سنگما اپوزیشن کے امیدوار تھے لیکن وہ مقابلے میں چناؤ ہار گئے تھے. بھگوان دیوی ہاسپٹل ڈاکٹر اوم پرکاش اگروال پریزنٹس جوہی کلینکس ایٹ شیخ پیٹ 25 سالوں سے آرتھوپیڈکس سروسز خدمت انجام دیتے آ رہے ہیں. بھگوان دیوی ہاسپٹل ہے ہمیشہ آپ کے ساتھ. ڈاکٹر اوم پرکاش اگروال MS Ortho Senior Orthopedic Surgeon, Dr. Arvind Kumar MS Ortho Senior Orthopedic Surgeon, Treatment for Difficult Fractures, Joint Replacement, Arthroscopy Surgery, Spine Surgery, All Under One Roof. ہزاروں مریضوں کا کامیاب علاج جدید ٹیکنالوجی کے ذریعے, تمام آرتھوپیڈک سروسز ایک ہی چھت کے نیچے, Modern Operation Theater, 24 Hours Digital X-Ray, Ultrasound, Diagnostics, Operations Facility and Pharmacy, Juhi Clinic, 3rd Floor, above Reliance Trends, beside D-Mart, Toli Chowki, Sheikh Pet, Hyderabad. اگر آپ نے ہمارے چینل کو سبسکرائب نہیں کیا ہے تو آپ کو یہاں سبسکرائب بٹن دکھ رہا ہے, اسے کلک کریے اور سبسکرائب کیجئے. اور ساتھ ہی ساتھ بیل آئیکن کو بھی کلک کریے گا جس سے کہ آپ کو تازہ اپ ڈیٹ ملتے رہیں. عادل آباد کے بی جے پی رکن پارلیمنٹ سوئم باپو راؤ کو آج پیرزادہ گڑے میں واقع نووا اپارٹمنٹ میں ان کی رہائش گاہ پر نظر بند کر دیا گیا, جبکہ وہ آرمور میں قبائلیوں کے اجتماع سے خطاب کے لیے روانہ ہونے والے تھے. بابو راؤ نے میڈیا کو بتایا کہ قبائلیوں کے مسائل جاننے اور ان کے اجتماع سے خطاب کرنے وہ آرمور اور کریم نگر کا دورہ کرنا چاہتے تھے. انہوں نے حکومت پر آدیواسیوں کے مسائل کو حل کرنے میں ناکام ہو جانے کا الزام عائد کیا. انہوں نے حکومت کی کارروائی کو ظالمانہ بھی قرار دیا.
సంఘ నాయకులందరూ కూడా ఆర్మూర్లో సన్మాన సభ పెట్టడం జరిగింది. అయితే నిన్ననే సత్యవతి రాథోడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వల్ల స్వయంబాబులో ఏదైతే 1976లో ఆర్టికల్ 342 ప్రకారం వాళ్ళు ఎస్టీలో కలపలేదు కాబట్టి వాళ్ళను తీయాలనే పోరాటం నడుస్తుంది కాబట్టి ఆ పోరాటానికి అడ్డుకట్టడానికి ఇవాళ నన్ను హౌజ్ అరెస్టు చేపించడం జరిగింది. ముఖ్యంగా ఆదివాసీ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేసుకున్నా, మీరు నన్ను సన్మానం చేసే అధికారం మీకుంది, సన్మానం చేయించుకునే అధికారం నాకు కూడా ఉన్నది కాబట్టి మీరెవ్వరు కూడా ఇలాంటి రాథోడు మన సత్యవతి గారు ఇలాంటి వంద వచ్చినా కూడా ఆదివాసీ ఉద్యమం ఆగది కాబట్టి ఆదివాసీలు ఎవరు కూడా మనోధైర్యానికి గురి కాకుండా ఉద్యమం చేయడానికి ముందుకు సిద్ధం కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా సత్యవతి రాథోడు మొన్న ఒక టీవీ ఛానల్లో స్వయంబాబురావుకు రాజ్యాంగంలో అవగాహన లేదు అని చెప్పడం జరిగింది. నేను సత్యవతి రాథోడ్కు ఒకటే డిమాండ్ చేయడం జరుగుతున్నది, నీకు ఒకవేళ రాజ్యాంగంలో అంత అవగాహన ఉంటే సుప్రీంకోర్టు మొన్న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. నీకు దమ్ముంటే కేసీఆర్ తోటి చెప్పించి ఆ నోటీస్కు సమాధానం చెప్పమని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడి దగ్గర నుంచి డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇవాళ అరెస్ట్ అనేది ఒక కక్షపూరితంగా ఒక ఆదివాసుల మీద డామినేషన్ చేయడానికి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివాసులు భయపడదని విజ్ఞప్తి చేయడం జరిగింది. కశ్మీర్ కే బేషతర్ ఇలాకోం సే తజ్దీద్ బర్ఖాస్త్ కర్ ది గయీ హై, జబ్కే శ్రీనగర్ కే బాజ్ ఇలాకోం మే తజ్దీద్ కో బర్ఖరార్ రఖా గయా హై. దఫా 377 కి బర్ఖాస్త్గీ కే 36 దిన్ బాద్ భీ ఆజ్ వాదీ మే ఆమ్ జిందగీ మఫ్లూజ్ రహీ. ఏక్ తరఫ్ స్కూల్ బంద్ రహే తో దూసరీ తరఫ్ సడకోం సే గాడియాం భీ గాయబ్ థీ. ఏక్ సర్కారీ ఉదార్ నే బతాయా కే తిజారతీ మర్కజ్ లాల్ చౌక్ పర్ బేరికేడోం కో హటా దియా గయా. అల్బత్తా లాల్ చౌక్ కో ఆనే వాలీ రాస్తోం పర్ ఖార్దార్ తార్ లగా దియే గయే. అమ్జద్ కీ బర్ఖరారీ కే లియే సిగిడి ఫోర్సెస్ కో ముతయన్ రఖా గయా హై. వాదీ మే కల్ 8 మొహర్రం కే మౌకే పర్ జులూస్ నికాల్నే కీ కోషిష్ కే దౌరాన్ శహర్ కే కై ఇలాకోం మే గడబడ్ కే బాద్ దుబారా తజ్దీద్ ఆయద్ కర్ ది గయీ థీ. వాదీ మే గుజ్తా ఎక్ మాహ్ సే కిసీ భీ మస్జిద్ మే నమాజ్ జుమా అదా నహీ కీ గయీ. స్కూలోం కో ఖోల్నే హుకూమత్ కీ కోషిష్ నాకామ్ హో గయీ, క్యూంకీ వాలిదీన్ ఇమ్కానీ గడబడ్ కే పేషే నజర్ ఔర్ బచ్చోం కీ సలామతీ కే ఖాతిర్ బచ్చోం కో స్కూల్ రవానా కర్నే కే లియే ఆమదా నహీ హై. సర్కారీ దఫాతర్ ఖులే హై లేకిన్ ట్రాన్స్పోర్ట్ కీ సహూలత్ నా హోనే కే బావజూద్ ఉన్మే భీ హాజరీ కమ్ దిఖాయీ ది. కేరళా మే తలాక్ సలాసా కా ఏక్ ఔర్ ముకద్దమా 34 సాలా తారిఖ్ వతన్ కే ఖిలాఫ్ దర్జ్ కియా గయా హై. పోలీస్ కే ముతాబిక్ ఏక్ 35 సాలా ఖాతూన్ నే జో కుడ్లూ మౌజే కీ రహనే వాలీ థీ శికాయత్ కీ కే ఖలీజీ ముల్క్ మే రహనే వాలే ఉస్కే షోహర్ బీఎం అషఫ్ నే వాట్సాప్ పర్ ఉసే 3 తలాక్ దే ది. ముల్క్ మే మంజూరా ఇస్ ఖానూన్ కే తహత్ 3 తలాక్ దేనే వాలే షోహర్ కో 3 సాల్ కీ సజా హో సక్తీ హై. యహాన్ బతానా జరూరీ హోగా కే కోజికోడ్ మే భీ గుజ్తా మా ఈ కే ఉస్సామ్ నామీ ఏక్ శఖ్స్ కే ఖిలాఫ్ 3 తలాక్ దేనే పర్ ముకద్దమా దర్జ్ కర్తే హువే ఉసే గిరఫ్తార్ కియా గయా థా. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।